ఉంటది ఎప్పుడు వి నీడ్ మోర్ అనేది. మన ఇండస్ట్రీకి అంత అంత చేసినారు ఆయన, ఇంకా చేస్తారేమో అనే హోప్ లో ఉన్నాము. కానీ మన ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ప్లేస్ గా చేశారు. వి మిస్ హిమ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఈ లాస్ ని లెట్ దెమ్ బేర్ ఇట్ అని ప్రే చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, ఎన్నో మధుర స్మృతులు. నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని అమ్మ, కృష్ణ గారు, పెంజాల గారు, శ్రీరామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పేరు ఉందో, ఒక భారతీయుడిగా, ఒక భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్రపుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియాపచనలతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలేనటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. ఇది చాలా తీర్చలేనటువంటి కోర్సులైన నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాడికి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, 100,000 మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క లెగసీ కొనసాగాలి. థ్యాంక్ యూ.